हाई वेलकम टू टीएम टेक व्यूअर्स मैं मोबाइल टीएसएमएलसी ओट विधा अप्लाई चुस्कना 2020 एडिशन अंड कोई अप्लाई कोई प्रॉब्लम रावती अंदर प्लीज ब्रउज इमेज अने प्रॉब्लम अंड फोटो अपलोड प्रॉब्लम्स कोई फेस जरूरत आयुक्त प्रॉब्लम मनोजु साल्व चुस्कदा मुझे फाम ओपन तरह आ फाम कोई आपशन रात अंदर स्टार सिंबल्स उत्तर मन इक मैंडेटरी चू अस्टे मैंडेटरी मन अब फिल्ली अंड इंकोटे इक पोलिंग स्टेशन नंबर अनेंटे एंटर चेकते वे नैक्स्ट इक सीरियल नंबर इन पीएस अंपे इंको आपशन उ अभी फिल्ली लेकिन अभी मैंडेटरी अ ఇంకోటేందంటే ఇక్కడ మనకు 2017 లోపుడు ఎవరైతే డిగ్రీ గాని డిప్లొమా గాని ఇంజనీరింగ్ డిగ్రీ గాని ఉత్తీర్ణ సాధించిన ప్రతి అభ్యర్థి కూడా ఈ టిఎస్ఎంఎల్సి ఓట అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు గమనించగలరు హలో నమస్తే వెల్కమ్ టు టిఎం టెక్ వ్యూయర్స్ ఈ రోజు మనం ఆ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఓట్ ఏ విధంగా అప్లై చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం 2020 అంటే మొన్నటిదాకా గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఓట్ అప్లికేషన్స్ అయితే కానీ నిన్న 1వ తారీఖు నుంచి ఈ అప్లికేషన్స్ అయితే రన్నింగ్ అవడం జరిగింది జరుగుతుంది సో అవి ఎలా అప్లై చేసుకుంటున్నాం ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో సిఈఓ తెలంగాణ లేదా టిఎస్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని లింక్స్ అయితే రావడం జరుగుతుంది పైన ఆఫీషియల్ వెబ్సైట్ సిఈఓ తెలంగాణ .nic.in అని చెప్పేసి ఉంది కదా ఆ లింక్ ఓపెన్ చేస్తే మాత్రం మీకు అది ఏ విధంగా అప్లై చేయాలో తెలియదు సో అందుకోసం మీరు అక్కడ నుంచి థర్డ్ లింక్ ఉంది కదా టిఎస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి అదొక ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు న్యూ పేజ్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ టిఎస్ ఎంఎల్సి గ్రాడ్యుయేట్స్ 2020 ఆ టిఎస్ ఎంఎల్సి లోకల్ అథారిటీ అని చెప్పేసి ఉంది కదా పైన టిఎస్ ఎంఎల్సి గ్రాడ్యుయేట్స్ 2020 అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అయ్యి అందులో షెడ్యూల్ ఫర్ ఎంఎల్సి గ్రాడ్యుయేట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది కింద సెకండ్ ఆప్షన్ ఇన్స్ట్రక్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే కింద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ అండ్ నోటిఫికేషన్ సంథింగ్ ఉన్నాయి కదా అయితే మనకు సెకండ్ ఆప్షన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ అది ఒక ఆప్షన్ మీరు క్లిక్ చేయండి ఇప్పుడు ఒక న్యూ ఫామ్ న్యూ పేజ్ అయితే మనకి ఇది ఓపెన్ అవడం జరుగుతుంది లెట్స్ సీ ఇక్కడ ఆప్షన్స్ అయితే మెయిన్గా మొబైల్లో అప్లై చేసుకునే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క లింక్ అనేది కొంతమందికి అవపడదు అవపడని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీరు అన్ని ఫామ్స్ ఈ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేశాక కింద ఫోటో అప్లోడ్ కాకపోవడం అండ్ ఇక్కడ డాక్యుమెంట్ మన మేము అప్లోడ్ కాకపోవడం ఇలాంటివి జరుగుతుంది కొంతమంది ఆ మేము అండ్ ఫోటో రెండు అప్లోడ్ అవుతాయి కానీ మీకు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అదేమంటే ప్లీజ్ బ్రౌజ్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు అది మీకు ఏ విధంగా చేయాలో అర్థం కాదు సో దానికోసం అలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఎదురైతే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే పైన 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా ఆ 3 డాట్స్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కింద ఇంకో ఆప్షన్ కదా డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఆ యొక్క ఆప్షన్ని మీరు ఎనబుల్ చేయండి ఎనబుల్ చేసి ఇది డెస్క్టాప్ సైట్కి తీసుకెళ్తుంది అంటే అదే పేజ్ అంతే ఉంటుంది జూమ్ వస్తుంది మామూలుగా కూడా జూమ్ వస్తుంది కానీ కింద జూమ్ మనం పైన డెస్క్టాప్ సైట్ కనుక మనం ఆన్ చేయకపోతే కింద అది మనం ఆన్ చేయకపోతే ఆన్ చేయకపోతే కింద మనం అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి వచ్చింది కదా అక్కడ పైన క్యాప్చర్ వచ్చింది చూసారా ఆ క్యాప్చర్ అనేది మనకు అవపడదు ఏది డెస్క్టాప్ సైట్ మీరు ఆన్ చేయకపోతే ఆన్ చేశారనుకోండి ఆ క్యాప్చర్ వస్తుంది క్యాప్చర్ వచ్చిన వెంటనే దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది లేదు అంటే కాదు ఇది మెయిన్ మొబైల్ అప్లై చేసే వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ సో ఫస్ట్ వచ్చి ఇక్కడ మీ యొక్క గ్రాడ్యుయేట్ కన్సల్టెన్సీ అని చెప్పేసి ఉంది కదా సెలెక్ట్ చేసి చెప్పేసి ఇక్కడ మీరు ఏ దానికైతే మీరు అప్లై చేస్తున్నారో దానికైతే మీరు సెలెక్ట్ చేసుకోండి వరంగల్ ఖమ్మం నల్గొండ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మీ యొక్క డిస్ట్రిక్ అయితే మీరు దాన్ని సెలెక్ట్ చేసి పెట్టేసండి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మీ యొక్క నేమ్ మీ ఇంటి పేరు కాకుండా మీ నేమ్ ఇవ్వండి కింద ఇంకో ఆప్షన్ ఉంది కదా సర్నేమ్ అని చెప్పేసి మీ ఇప్పుడు మీ సర్నేమ్ ఇవ్వండి తర్వాత మీ యొక్క రిలేటివ్ నేమ్ ఇవ్వండి తర్వాత మీ రియల్టీ నేమ్ యొక్క ఆ సర్నేమ్ అంటే మీ మదర్ అయితే మదర్ వైఫ్ అయితే వైఫ్ ఎవరైతే వాళ్ళ యొక్క సర్నేమ్ కూడా ఇచ్చేసండి ఇక్కడ మీ జెండర్ ఎంచుకోండి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి క్యాలెండర్ అయితే చూపిస్తుంది క్యాలెండర్లో మీరు ఇట్లా బ్యాక్ చేసేసి మీ యొక్క డేట్ అయితే మీరు సెట్ చేసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు ఏ మీకు డిగ్రీ ఉందా డిప్లొమా ఉందో ఇక్కడ ఎంటర్ చేయండి ఆక్యుపేషన్ మీ యొక్క వృత్తి ఎంటర్ చేయండి అనే చిన్న చిన్న నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇక్కడ హౌస్ నెంబర్ మీకు తెలిసిందే టౌన్ విలేజ్ ఓకేనా ఇక్కడ తాలూకు అంటే
మండల్ మీ యొక్క మండల్ మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీట్ ఏరియా లొకాలిటీ, మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మీ స్ట్రీట్ ఏరియా లొకాలిటీ అనేది చూపిస్తుందో ఆ విధంగానే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మీరు వేరే ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ అయితే తీసుకోవడం జరగదు. నెక్స్ట్ మీ యొక్క వీధి ప్రాంతం తెలుగు టైప్ అవుతుంది. నెక్స్ట్ అది ఒక వేరే సమస్య అది. నెక్స్ట్ టౌన్ విలేజ్ పోస్ట్ ఆఫీసు, మీ టౌన్ అయితే టౌన్, విలేజ్ అయితే విలేజ్, ఏది సెలక్షన్ అది ఆ నేమ్ అయితే ఇచ్చేసండి. పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఉందో మీకు దగ్గర, మీ ఊర్లో ఉంటే మీ ఊరు ఇచ్చేసండి, లేదంటే సిటీ అయితే సిటీ ఇచ్చేసండి. మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చేసండి, డిస్ట్రిక్ట్ ఇచ్చేసండి. నెక్స్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు మీరు మీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్ దేని కిందకి వస్తుందో అది చేయండి. ఇప్పుడు మా సపోజ్ మాది సూర్యపేట కింద వస్తుంది, సూర్యపేట ఇచ్చేస్తాం అట్లా. నెక్స్ట్ మీ యొక్క ఐపీ కోడ్ నెంబర్ అంటే మీ యొక్క ఓటర్ ఐడి మీద యూటీక్యూ అని చెప్పి సంథింగ్ ఒక నెంబర్ అయితే ఉంటుందో ఆ యొక్క నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇంకా ఇలా మెయిన్ ఏంది, యూనివర్సిటీ హ్యావింగ్ పాస్ ద డిగ్రీ డిప్లొమా, మీరు ఒక డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేసి ఉంటే అది ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఐఎమ్ పొజిషన్ ఆఫ్ ఏ డిప్లొమా సర్టిఫికేట్ సంథింగ్ అది అవసరం లేదు. నెక్స్ట్ ఇక చూస్ ఫైల్ అంటే మీ యొక్క పాస్పోర్ట్ని 100 KB లోపు అంటే 100 KB కానీ 100 KB కానీ 100 KB కానీ తక్కువ ఉండేది చూసుకోండి. దానికోసం మీరు ప్లేస్టోర్కి వేసి ఫోటో రీసైజ్ అనే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే అది మీ యొక్క ఫోటోని రీసైజ్ చేసి డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ కూడా సేమ్ అంతే, మీ సర్టిఫికేట్ని స్కాన్ చేసుకోండి. ఫస్ట్ సిఎస్ స్కాన్లో దేనైనా సంథింగ్ ఒక స్కాన్ యాప్లో మీరు స్కాన్ చేసేసుకొని మళ్ళీ దాన్ని మీరు రీసైజ్ యాప్కి వెళ్ళేసి దాన్ని రీసైజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఆల్రెడీ మరి గ్రాడ్యుయేట్ అనే దగ్గర అంటే మీ టిక్ మార్క్ ఏంటంటే అర్థం మీకు గ్రాడ్యుయేట్ ఓట్ అనేది వేరే దగ్గర ఎక్కడ నా ఓటు ఇదివరకు ఉందనుకో చూపిస్తుంది అన్నట్టు. అంటే మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్ట్రల్ రోల్ ఫర్ ద ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూట్, అంటే మీ యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూట్లో ఇదివరకు వేరే యొక్క నియోజకవర్గం వేరే నియోజకవర్గంలో కనుక ఓటు ఉంటే మాత్రం దాన్ని టిక్ మార్క్ చేసి ఏ నియోజకవర్గంలో ఉందో అక్కడ మీరు ఇదివరకు మీకు ఏంటంటే ఓటు అంటే గ్రాడ్యుయేట్ ఓటు కొత్త ఓటు కొత్త ఓటర్స్ అయితే అవసరం లేదు, ఆ టిక్ మార్క్ అంతే ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్యాప్షన్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి ఉంటేనే మనకు అది అప్లికేషన్ అనేది ఆటోమేటికలీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ డౌట్స్ని క్లియర్. అప్లై చేసిన వెంటనే మీకు ఇది ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఐడియా అయితే మనకు రావడం జరుగుతుంది. ఐడి యూజ్ చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేస్తాం.